ఎంఎస్పీ అమలులో లేనటువంటి బీహార్ లో ఏం జరుగుతుంది? ఎంఎస్పీ అమలులో లేనటువంటి బీహార్ లో ఏం జరుగుతుంది? ఒకటి రెండు, 70 ఏళ్లుగా మీరు అడగలేదు, ఇవాళ మేము తీసుకురాగానే అడుగుతామంటే అది వ్యాలిడ్ సమాధానం కాదు సార్. ఎందుకంటే ఈవేళ పవర్లో ఎవరుండి ఈవేళ చట్టాలను ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళనే అడుగుతారు ప్రజలు, వాళ్ళనే అడుగుతారు రైతులు. 70 ఏళ్ళుగా మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ అనేది అది డస్ నాట్ హోల్డ్ వాటర్. అది దాంట్లో వాదనలో బలం ఉండదు. చెప్పండి. నో నో, ఇయర్ 70 ఏళ్ళుగా వాళ్ళు చేసింది కరెక్ట్ అని అంటున్నాను నేను. దాని చట్టబద్ధం కలిగించకపోవడం అనేది కరెక్ట్. ఓహో, ఓకే. దాని చట్టబద్ధం కలిగించరాదు, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ ఉండి తీరాలి. ప్రభుత్వానికి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇది అడ్మినిస్ట్రేటివ్ పాలసీ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ లో వాళ్ళు పల్సెస్ కానీ ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇవన్నీ దాని నుంచి తీసేశారు. ఈ చట్టం ఎప్పటి నుంచి వచ్చింది? 1943లో సెకండ్ వరల్డ్ వార్ ఉన్నప్పుడు మనకు లేమితనం ఉండి PL-480 ఇవన్నీ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుని షిప్ నుంచి మౌత్ కు వెళ్తున్నటువంటి ఒక ఎకానమీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ పెట్టుకున్నాం. ఈ రోజు మనకు ధాన్యాలు అన్ని విస్తృతంగా మన దగ్గర ఉన్నాయి, ఓవర్ఫ్లో అవుతున్నాయి మన దగ్గర. ఏం చేసుకోవాలో తెలియనటువంటి ప్రొడక్షన్ మనకు ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకా దానికి కరప్షన్ గవర్నమెంట్ కంట్రోల్ లో పెట్టుకుని ఉందామా మనము? అదేలేండి, దానికి అదే పెద్ద అంత తీవ్రమైనటువంటి సమస్య కాదు. దానికి సొల్యూషన్స్ కనుక్కోవచ్చు. దాని గురించి చర్చించాలి. దాని గురించి పొలిటిసైజ్ చేయకుండా ఎకానమిస్ట్ టెక్నాలజిస్ట్ తర్వాత అగ్రికల్చర్స్ అందరూ కూర్చొని దీని వల్ల నిజంగా మనకు లాభం చెందామా లేదా అని అర్థం చేసుకుని ఇంతవరకు జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో మనకు అది ఎటువంటి లాభం చేయలేదని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. 80% మంది దానికి దూరంగా ఉన్నారు, ప్లస్ ఉన్న వస్తున్న వాళ్ళకి కూడా నిజంగా ఎంఎస్పి వాళ్ళకి దొరకట్లేదు. కాబట్టి ఈ సిస్టమ్ ఫెయిల్ అయిందని నేను భావిస్తున్నాను. దీని ప్రత్యామ్నాయంగా ప్రభుత్వము వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండేటువంటి ప్రక్రియ ఏం తీసుకురాగలదని చర్చిద్దాం. కానీ ఎంఎస్పి నా ప్రాథమిక హక్కు అని చెప్పేది మాత్రం చాలా తప్పు. ఓకే, థ్యాంక్ యూ గిరిధర్ గారు. చక్రవర్తి గారు, ఎంఎస్పీ మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయండి సార్. ఎంఎస్పీ మీద నా అభిప్రాయం చాలా క్విక్ గా చెప్తానండి సార్, ప్లీజ్. ఎంఎస్పి రైతులకి దేశ ఆర్థిక వ్యవస్థకి ఎనలేని హాని కలిగిస్తుంది. నేను ఎంఎస్పీతో లాభం పొంది చెప్తున్నాను ఈ విషయం. సింపుల్ ప్రశ్న మీ కృష్ణమోహన్ గారు, మన దేశంలో దాదాపు 10 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో ఒడ్లు ఎంత పండించాలి, కూరగాయలు ఎంత పండించాలి, పండ్లు ఎంత పండించాలి, ఇతర క్యాష్ క్రాప్స్ ఎంత పండించాలి, ఎన్ని ఎకరాలు అనేది ఎవరు నిర్ణయిస్తారు, ఎట్లా నిర్ణయిస్తారు, మీరు చెప్పగలరా? కేసీఆర్ అదే ప్రయత్నం చేశాడు కదా సార్, మొన్న మళ్ళీ తప్పుకున్నాడు. కానీ కేసీఆర్ అదే ప్రయత్నం చేశాడు కదా, కేసీ ఫ్లాప్ అయ్యాడు. కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి ప్రయత్నం చేశాడు కదా, ఎగ్జాంపుల్ చెప్పండి. వద్దు, అందరికి కందులు పండించండి అన్నాడు. ఏ పంట పండిస్తే ఎంత రేట్ వస్తుంది అనేటువంటి విషయం మీద ఒక ప్లాన్ గవర్నమెంట్ అనేటువంటిది ఒక దాన్ని ఒక క్రమశిక్షణ పథంలోకి తీసుకుని వద్దామని అనుకున్నది. సరే, ఆయనకున్నటువంటి కారణాల వల్ల ఆయన దాంట్లో నుంచి తప్పుకున్నారు, అది వదిలేద్దాం. కృష్ణమోహన్ గారు, మన అనుభవాల ద్వారా ఏది ఎంత పండించాలి, ఎంత ఏరియాలో పండించాలి అనేది అసాధ్యమైన ప్రశ్న. సెంట్రల్ ప్లానింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ధరలు ఎప్పుడైతే మనం ఉత్పత్తి చేసిన ధర, మన ఉత్పత్తికి అత్యధిక ధరలు ఎప్పుడైతే వస్తాయో దాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాడు రైతు, తక్కువ ధర నష్టం వచ్చిన దాన్ని పండించడం మానేసి వేరే సాగుకి వెళ్తాడు. ద ప్రైస్, మీరు ప్రైస్ ద ప్రాఫిట్, దేని మీద అయితే లాభం వస్తుందో అది ఎక్కువ పండిస్తాడు. ఎప్పుడైతే మీరు ఎంఎస్పీ ఇంట్రొడ్యూస్ చేశారో, నేను రైతుగా 3 ఎకరాలు వరి పండించే రైతుని, ఎంఎస్పీ రాగానే దాన్ని 9 ఎకరాలు చేశాను. ఇవాళ తెలంగాణ, భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ ఇన్ ప్యాడీ ప్రొడక్షన్. కరెక్ట్, కరెక్ట్. అదర్ ఏరియాస్ ఆర్ నాట్ ఆంధ్రప్రదేశ్. దీని మూలంగా మోర్ దెన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ 90 లక్షల టన్లు, తెలంగాణ 1.1 crore tons ప్రొడక్షన్. ఇట్ ఈస్ నాట్ ఆంధ్రప్రదేశ్ అన్నాను నేను. ద ప్రాబ్లమ్ ఈస్, అవునండి, నాట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇస్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా టుడే. కరెక్ట్. ద ప్రాబ్లమ్ ఈస్ సర్ప్లస్ ప్రొడక్షన్. మన గోర్ధన్ గారు చెప్పినట్టు ఇట్ ఈస్ సర్ప్లస్, అన్నెసెసరీ ప్రొడక్షన్ అవసరం లేని, మురిగిపోతుంది గోడౌన్లలో. ఆ ఎఫ్సిఐ గోడౌన్లలో ఇట్ ఈస్ గోయింగ్, లక్షల టన్నులు వేస్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ మన కోవిడ్ సీజన్ లక్షల టన్నులు వేస్ట్ అవుతుంది. సో వీ షుడ్ నాట్ ట్రై టు ఇంజనీర్ ఏ పంట పండించాలి అనేది రైతు మానాన రైతుకు వదిలేస్తే రైతు కెన్ డిసైడ్, తన సొంతంగా నిర్ణయించుకోగలడు. ఈ రోజు రైతుకున్న అతిపెద్ద సమస్య, మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. 2012 నాకు గుర్తుంటే మా జిల్లాలో పత్తి విపరీతంగా పండించేది, పత్తి, దాని తర్వాత వరి, దాని తర్వాత బత్తాయిలు పండిస్తాం. ఓవర్ నైట్, రాత్రికి రాత్రి మేము పొద్దున్న లేచి వార్తాపత్రికలు తెలిస్తే
పత్తి ఎగుమతులను ప్రభుత్వం నిషేధించింది. 40,000 రూపాయల టన్ను ఉన్న పత్తి ఓవర్ నైట్ తెల్లారేసరికి 30,000 రైతులు గగ్గోలు. సేమ్ థింగ్ విత్ మెయిజ్ మొక్కజొన్న. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మొన్నటిదాకా నిషేధించింది ఏది, దిగుమతులని. దిగుమతులను అనుమతించేసరికి రేట్లు పడిపోయాయి. ఇప్పుడు ఆయిల్ పామ్ లో జరుగుతుంది అది. ఆయిల్ పామ్ లో మొన్నటి వరకు రైతులకు ఆదాయం లేదు ఆయిల్ పామ్ లో. ఈరోజు దిగుమతులని ఆపారు ఆయిల్ పామ్ లో, ధరలు పెరిగాయి. ఆయిల్ పామ్ నేను ఇప్పుడు పెంచలేనుగా. మీరు ఇప్పుడు అడగగానే ఆయిల్ పామ్ పెంచడానికి నా 3-4 సంవత్సరాలు పడుతుంది ఆయిల్ పామ్ పెంచడానికి. ఈ విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులు తమ ఉత్పత్తులని స్వేచ్ఛగా మార్కెట్ లో, దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ మీరు అమ్ముకొనిస్తే, ఒకటి ప్రైసెస్ ఆర్ స్టేబుల్, రెండు రైతుకు ఆదాయం పెరుగుతుంది. మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ అవసరం లేదు రైతులకి. రైతులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు తనకు నచ్చిన దగ్గర అమ్ముకునే అవకాశం. మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండడం వల్ల, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏముందండి? అంతకన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన, అది మినిమం సపోర్ట్ ప్రైస్, మాక్సిమం సపోర్ట్ ప్రైస్ కాదు సార్. అది మినిమం సపోర్ట్ ప్రైస్, అంతకన్నా తక్కువ. మినిమం సపోర్ట్ ప్రైస్ ఈస్, కృష్ణమోహన్ గారు, కృష్ణమోహన్ గారు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఈస్ ద మాక్సిమం సపోర్ట్ ప్రైస్, జస్ట్ సో దట్ యు నో. ఈ రోజు మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోతే వరి, నేను అనుకుంటా మేము పండించే వడ్లు 1200 నుంచి 1400 వెళ్తాయి, నా లాభాలు తగ్గిపోతాయి. లాభాలు తగ్గిపోయినప్పుడు నేను ఇంకో పంటకు వెళ్తానండి, క్యాష్ క్రాప్ కి బత్తాయికి వెళ్తాను, పత్తికి వెళ్తాను, ఇంకో దానికి వెళ్తాను. అప్పుడు మీకు ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఇప్పుడు అనవసరంగా మీరు ఉత్పత్తి చేసి గోడౌన్లలో మురుగబెట్టుకొని ప్రభుత్వం కొనే వడ్లకి ఉచితంగా రావట్లేవండి. మనమే కడుతున్నాం పెట్రోల్ మీద 100% పన్ను, మద్యం మీద 500% పన్ను, జిఎస్టీ సిమెంట్ ఐరన్ మీద 28% పన్నులు విపరీతంగా కట్టి ఆ ఒడ్లు కొనుక్కొని మురుగబెట్టుకుంటే ఎవరు బాగుపడతారు? విపరీతంగా పన్నులు వేసి ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేసుకుని ఆ ఒడ్లు కొనుక్కొని ఇవి కొనుక్కొని ధర ఇవ్వడం వల్ల ప్రభుత్వ గోదాముల్లో వ్యవసాయ ఉత్పత్తులతోటి నిండిపోయి అవి మురగబడి అవి వృధా అయిపోతూ ఉన్నది. దాని మీద ఎకానమీ మీద భారం ఆర్థిక వ్యవస్థ మీద, అది ఒక కారణం. రెండోది రైతులు అవసరానికి మించి తక్కువ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తారు. మనం ఇంత వరి పండించాల్సిన అవసరం లేదు, మనం ఇంత గోధుమలు పండించాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ అదర్ క్రాప్స్ దట్ ఆర్ మోర్ ప్రాఫిటబుల్. కానీ మీరు ఎప్పుడైతే వరికి, వడ్లకి, వీట్కి ఎప్పుడైతే ఎక్కువ ధరలు ఇస్తారో, ద అదర్ క్రాప్స్ బికమ్ లెస్ ప్రాఫిటబుల్. నేను 3 ఎకరాలు పండించండి, 9 ఎకరాలు ఎందుకు వచ్చానంటే నాకు వరి మీద ఆదాయం ఎక్కువ వస్తుంది. మీ మినిమం సపోర్ట్, ఇట్ ఇస్ నాట్ మినిమం సపోర్ట్ ప్రైస్, ఇట్స్ మాక్సిమం సపోర్ట్ ప్రైస్. ఎప్పుడైతే నా ఆదాయం పెరిగిందో నేను పత్తి మానేశాను పండించడం.